దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు మరో సంచలన తీర్పు వెలువరించింది. ఎంపీ ఎమ్మెల్యేలకు లంచాల కేసులో కీలక వ్యాఖ్యలు చేసింది. లంచాల కేసులో ప్రజా ప్రతినిధులకు మినహాయింపు లేదని అత్యున్నత ధర్మాసనం స్పష్టం చేసింది. ఏడుగురు సభ్యుల ధర్మాసనం దీనిపై స్పష్టమైన తీర్పును వెల్లడించింది. లంచాలు తీసుకున్న ప్రజా ప్రతినిధులకు రాజ్యాంగ రక్షణ కల్పించలేమన్న సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. 1998లో పివి నరసింహారావు కేసులో ఐదుగురు సభ్యుల తీర్పును తాజాగా ఏడుగురు సభ్యుల ధర్మాసనం కొట్టేసింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ఢిల్లీ బ్యూరో చీఫ్ టిఎస్ఆర్ అందిస్తారు. టిఎస్ఆర్, సుప్రీంకోర్టు ఇవాళ ఒక రకంగా చారిత్రాత్మక సంచలన తీర్పునే వెలువరించిందని చెప్పాలి. గతంలో ఇదే అత్యున్నత న్యాయస్థానం ఇచ్చినటువంటి తీర్పుతో విభేదిస్తూ ఇవాళ ప్రస్తుత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ చంద్రచూడ్ నేతృత్వంలోని ఏడుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం స్పష్టమైనటువంటి తీర్పును వెలువరించింది. ఏదైతే పార్లమెంట్ లో గానీ అసెంబ్లీలో గానీ పార్లమెంట్ సభ్యులు గానీ శాసనసభ సభ్యులు ఈ లంచాలు తీసుకొని ఓటు వేయటం గాని లేదా ప్రశ్నలు అడగటం అనే అంశానికి సంబంధించిన అంశంపైన చాలా విస్పష్టమైనటువంటి తీర్పునిచ్చింది. చట్టసభల సభ్యులుగా వాళ్ళకి ఎలాంటి మినహాయింపు లేవు. రాజ్యాంగంలో పేర్కొన్నటువంటి అనేక నిబంధనలకి వీళ్ళకి మినహాయింపునివ్వటం అనేది విరుద్ధమవుతుంది. ఆ నిబంధనల ఉల్లంఘనకే వస్తుందనేటువంటి అంశాన్ని స్పష్టం చేస్తూ లంచాలు తీసుకుని ఓట్లు అడిగేటువంటి ఓటు వేసేవాళ్ళు కానీ ప్రశ్నలు అడిగేటువంటి చట్టసభల సభ్యులు విచారణ ఎదుర్కోవాల్సిందే. వాళ్ళకి ప్రాసిక్యూషన్ నుంచి ఎటువంటి రక్షణ లేదు అనేటువంటి ఒక చారిత్రాత్మక తీర్పును వెలువరించింది. అసలు 1998లో పివి నరసింహారావు ప్రధానిగా ఉన్న సమయంలో అప్పుడు జార్ఖండ్ ముక్తి మోర్చ ఎంపీల ఆ రోజు ప్రభుత్వానికి అనుకూలంగా ఓటు వేయడానికి సంబంధించి జరిగిన ఎపిసోడ్ లో అప్పుడు ఎంపీల పైన దానికి సంబంధించి ఆ కేసు విచారణ సందర్భంగా 1998లో అప్పటి ఐదుగురు సభ్యుల సుప్రీంకోర్టు ధర్మాసనం వాళ్ళకి పార్లమెంట్ సభ్యులుగా ప్రివిలేజ్ ఉంటుంది, మినహాయింపు రక్షణ ఉంటుంది ప్రాసిక్యూషన్ నుంచి అనేటువంటి ఆ తీర్పునిచ్చింది. దానిపైన ఆ తర్వాత సుదీర్ఘ కాలంగా సుప్రీంకోర్టులో ఆ తీర్పుని సవాల్ చేస్తూ దానికి సంబంధించిన అంశాలపై సుదీర్ఘమైనటువంటి విచారణ కొనసాగింది. గత సంవత్సరం అక్టోబర్లో ఆ వాదనలు వినంతరం తీర్పుని రిజర్వ్ చేసినటువంటి జస్టిస్ చంద్రచూడ్ నేతృత్వంలోని ఏడుగురు సభ్యుల ధర్మాసనంలో ఆయనతో పాటు జస్టిస్ పిఎస్ నరసింహ, జస్టిస్ సంజయ్ కుమార్, జస్టిస్ బొప్పన, జస్టిస్ ఎంఎం సుందరేష్, జస్టిస్ పార్దీవాలా, జస్టిస్ మనోజ్ మిశ్రా ఏడుగురు సభ్యుల విస్తృత రాజ్యాంగ ధర్మాసనం ఏకగ్రీవ తీర్పునే వెలువరించింది. ఈ లంచాలు అవినీతి అనేది చట్టసభల సభ్యులు లంచాలు తీసుకోవటం కానీ అవినీతికి పాల్పడటం అనేది భారత పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థ పనితీరుకి నష్టం కలిగిస్తుంది, ఆటంకాలు కలిగిస్తుంది అనేటువంటి అభిప్రాయం కూడా ధర్మాసనం వ్యక్తం చేసింది. ఏడుగురు సభ్యుల ధర్మాసనం కూడా ఏకగ్రీవమైనటువంటి తీర్పునే వెలువరించింది. మరి రైట్ సార్.